హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. నేను మీ సంధ్య. ఈరోజు మనము చికెన్ స్టాక్తోని వెజ్ పులావ్ చేసుకుందామా? అది ఎలానో ప్రొసీజర్లోకి వెళ్దామా? మనము చికెన్ స్టాక్ చేసుకోవాలంటే ముందుగా మనం కొంచెం బోన్స్ ఉన్న చికెన్ తీసుకోవాలి. అంటే ఫ్లెష్ ఉండద్దు, కొంచెం ఇలా బోన్స్ ఉన్నది బాగుంటుంది చికెన్ స్టాక్ తీసుకోవడానికి. ఇప్పుడు మనం ఇది కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్ పెట్టుకుందాం. నేను ఈ చికెన్ని ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుంటాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాం. స్టవ్ మీద పెట్టి ఒక 2 విజిల్ పెట్టుకుందాం. 2 కానీ 3 కానీ విజిల్ పెట్టుకుందాం. కుక్కరు విజిల్ వచ్చే వరకు మనం వెజిటేబుల్స్ అంతే రెడీ చేసుకుందాం. అంటే ఎన్ని వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఆలు, క్యారెట్, ఇంకా బ్రింజాల్ తీసుకున్నాను. కానీ చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకి లంచ్ బాక్స్లకు కానీ మనకు డిన్నర్ కానీ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాను. విజిల్ ఓపెన్ చేసినాను. ఇది కొంచెం స్మార్ట్ చేసి అప్పుడు కొంచెం ఇందులో ఉన్న మజిల్ అంతా ఈ చికెన్ స్టాక్ మొత్తం ఇలా ఇందులోకి తీసుకుందాము. ఇందులో కొంచెం మజిల్ కూడా ఉంటుంది కదా, అది కూడా ఓపెన్ చేసి ఇందులో వేద్దాం. కొంచెం వాటర్ వేసుకుంటాం. ఇట్లా స్మాషర్తోనే చిన్నగా మెల్లగా నిదానంగా అనాలి. అప్పుడు ఈ మజిల్ వచ్చేసి అన్నమాట. కొంచెం ఇట్లా ఈ బోన్స్ పట్టుకున్న మజిల్ ఉంటుంది కదా, ఇందులో ఇట్లా బోన్స్ అన్నీ సపరేట్ చేసుకోవాలి. కొంచెం చేయి, మనకు స్మాషర్ లేకపోతే చేయితోనైనా కొంచెం స్మాష్ చేస్తాం. బోన్స్ తీసేసి ఇలా వాటర్ తీసుకోవాలి. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందండి, మనం హోల్ మసాలా వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. మసాలా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇది ఫ్రై వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అవ్వనిద్దాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం. అలానే కరివేపాకు. ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం. వంకాయలు, ఆలుగడ్డలు, క్యారెట్ వేసుకొని ఒకసారి కొంచెం పోపు వట్టేలా కలుపుకొని ఉన్నాక 1 స్పూను సాల్ట్ వేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ ఒకసారి కలుపుకుందాం. పొటాటో మంచి ఉడికింది, పారుతుంది. పొటాటో మంచి ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ చికెన్ స్టాక్ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ వేసుకుందాం. 1:1.5 సేమ్ మనం పులావ్కి ఎలా వేసుకుంటామో అలానే తీసుకుందాం. వాటర్ సరిపోవు కాబట్టి ఇంకొన్ని ప్లెయిన్ వాటర్ తీసుకున్నాను. నేను సాల్ట్ ఆల్రెడీ చికెన్ స్టాక్లో వేసినాను, వెజిటేబుల్స్లో వేసుకున్నాను. చూసి వేసుకోవాలి. 1-2 నిమిషాలు మళ్ళీ మరిగే వాటర్ మరిగే వరకు ఇలా మూత పెట్టుకుందాం. వాటర్ మరుగుతుంది. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. 1 గంట సేపు వాష్ చేసి కడిగి ఉంచుకోవాలి రైస్ని.
నేను బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, నార్మల్ రైసే తీసుకుంటున్నాను. ఇలా ఒక్క నిమిషం కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత వాటర్ అంతా తగ్గిపోయింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టేసుకుందాం. అప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుందాం. మనం అది పులావ్ అయిపోయేలోగా మనం రైతా చేసుకుందాం. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొంచెం పుదీనా ఇందులో వేసుకుందాం. అలానే కొంచెం సాల్ట్, మనం కర్డ్ వేసుకుందాం ఇందులో. ఇలా మనం రైతా చేసుకొని పక్కన పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత అయిపోయింది, స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇంకా దీన్ని ఏం కలపనక్కర్లేదు. పొడి పొడిగా అసలు చాలా బాగుంది. పులావు మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానికన్నా ముందు మనం సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.